తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బొంకటమే కానీ నిజాలు ఎప్పుడు చెప్పరు. చిరంజీవి, ప్రభాసు, మహేష్ బాబు కొంతమంది సినిమా పెద్దలు వెళ్ళి కలిసినప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, చిన్న సినిమాలు బతకాలి, కనుక 5వ షో వేసుకోవచ్చు, చిన్న సినిమాలకు థియేటర్లు ఉండాలి, చిన్న సినిమాలు బతకాలని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎప్పుడు బొంకులే తప్ప నిజాలు మాట్లాడని పేని నాని, కొడాల నాని, తదితర మన తదితర మంత్రులందరికి వీళ్ళకి సిగ్గు శరం ఉంటే ఉంటుందో తెలియదు కానీ నాకు ఫిబ్రవరి 21వ తారీఖు మేకపాటి గౌతురెడ్డిగా చనిపోయారు. దానికి సంతాపంగా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా డబ్బులు ముఖ్యం కాదు, ఒక మంచి మంత్రి చనిపోయాడని వాయిదా వేసుకున్నాడు. అటువంటి నిజాయితీ పోడైన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మీరు ఇబ్బందులు పెట్టాలని పెట్టారు, కానీ ఆ తప్పును ఒప్పుకోకుండా మీరు తర్వాత రిలీజ్ చేసుకోవచ్చుగా, సర్కిల్ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేసుకోవచ్చుగా తొక్క పనికి మాలిన మంత్రులు పనికి మాలిన మాటలు మాట్లాడారు. అయిపోయింది. మార్చి 5వ తారీఖు అంటే ఆయన చనిపోయి 13 రోజులైంది, అంటే దగ్గర 2 వారాలైంది. మీకు సర్క్యులర్ ఇవ్వడానికి, ఇంకా జీవో ఇవ్వడానికి ఇంకా మీకు టైం సరిపోదా? ఇంకాను నిన్న చిన్న సినిమాలు వచ్చినాయి, నిన్న పాపం సెబాస్టిన్ అని, ఆడవాళ్ళు మీకు జోహార్ అని చిన్న సినిమాలు రిలీజ్ అని, వాళ్ళు బతకొద్దా? సినిమా థియేటర్లు ఇస్తే సరిపోద్దా? సినిమా థియేటర్లు ఇస్తే సరిపోద్దా? సినిమా రేట్లు పెంచితే కానీ బతకరుగా వాళ్ళు? వాళ్ళ చిన్న సినిమా వాళ్ళు ఎట్లా బతుకుతారు? మాటలేమో కోటలు దాటుతాయి, చేతలుండవు. మీలాంటి చెత్త ముఖ్యమంత్రి, చెత్త మంత్రుల్ని, చెత్త పరిపాలనని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఇంత నికృష్ట నీచపు వెధవల్లాగా బిహేవ్ చేయడం. పైకేమో మాకు పవన్ కళ్యాణ్తో ఎటువంటి లేదు, మాకు అందరూ సమానని చెప్పడం, పైకి నంగనాజి కబుర్లు చేసేదంతా పవన్ కళ్యాణ్ కోసమే. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా పూర్తిగా రన్అట్ అయిపోయిన తర్వాత ఇస్తారు, లేదంటే 5వ తారీఖు ఇవ్వచ్చు. సుమారు ఎందుకంటే 11వ తారీఖు నుంచి రాధేశ్యామ్ సినిమా ఉంది కనుక 5వ తారీఖు సర్కిల్ ఇష్యూ చేయొచ్చు. అంతే, వీళ్ళకి కావాల్సిన చిన్న సినిమాలు కాదు, ఏమి కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా మొత్తం రన్నింగ్ అయిపోతే, కలెక్షన్లన్నీ అయిపోతే తర్వాత చేస్తారు. ఇంత నికృష్టాలు తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి వైసీపీ ప్రభుత్వం పట్టి ఒక సినిమా హీరోనే టార్గెట్ చేస్తూ బతుకుతున్న వీళ్ళని ఏమనాలి? వాళ్ళు మాటలకి చేష్టకి ఎంత తేడా ఉందో గమనించండి. ఇటువంటి వెధవులకు ఓట్లు వేయొద్దని నేను విన్నవించుకున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇంక వేడుకొచ్చుకుంటండి. జై జనసేన, భారత మాతాకి జై, జై హింద్.